అమరావతి రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని నిరూపించడంలో విఫలమైన వైసీపీ సర్కార్ ఇప్పుడు మరో ఆపరేషన్కు తెర తీస్తోంది సుప్రీంకోర్టు తీర్పుతో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు పసలేనివని తేలిపోవడంతో ఇప్పుడు ఆసయాన్ భూముల కొనుగోళ్లలో అక్రమాలను నిరూపించడం ద్వారా అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని తేల్చేందుకు ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా ఏపీసీఐడి అధికారులు జారీ చేస్తున్న నోటీసులు కలకలం రేపుతున్నాయి అయితే ఆసయాన్ భూముల అక్రయ విక్రయాలపై ఇప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడం విశేషం అమరావతిలో రాజధాని ఏర్పాటు సందర్భంగా చోటు చేసుకున్న భూముల అక్రమాలపై వైసీపీ విపక్షంలో ఉన్నప్పటి నుంచే ఆరోపణలు చేసేది ఆ తరువాత అధికారంలోకి వచ్చాక దర్యాప్తు సంస్థల్ని రంగంలోకి దించి ఇన్సైడర్ను నిరూపించేందుకు అష్టకష్టాలు పడింది అయినా అమరావతిలో ఇన్సైడర్ ఆరోపణల్ని హైకోర్టు సుప్రీంకోర్టు కూడా కొట్టేయడంతో వైసీపీ సర్కారు ఆశలన్నీ ఆవిరయ్యాయి అటు అసాయన్ భూముల వ్యవహారంలోనూ విపక్ష నేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై పెట్టిన కేసుల్లోనూ ముందడుగు వేయలేని పరిస్థితులున్నాయి దీంతో ప్రభుత్వం ఇరుకనబడుతోంది అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న తమ ఆరోపణల్ని హైకోర్టు సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చడంతో ఇక అసైన్డ్ భూముల క్రయ విక్రయాలపైనే దృష్టి సారించాలనే అంచనాకు వైసీపీ సర్కార్ వచ్చేసింది దీంతో అసైన్డ్ భూముల వ్యవహారంలో లొసుగుల్ని బయటపెట్టేందుకు ప్రభుత్వం మరో ఆపరేషన్ ప్రారంభిస్తోంది ఇందులో భాగంగా అస్రాండ్ భూములు అమ్మిన కొన్న వారిని టార్గెట్ చేస్తోంది వీరి నుంచి కీలక ఆధారాలు సంపాదించగలిగితే అమరావతిలో స్కామ్ జరిగిందనే తమ ఆరోపణలకు బలం చేకూరుతుందని వైసీపీ సర్కార్ ఆశిస్తోంది దీంతో మరోసారి సిఐడిని రంగంలోకి దింపుతోంది ఇప్పటికే ఈ వ్యవహారంలో విపక్ష నేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణను కూడా టార్గెట్ చేసిన స్కామ్ వ్యవహారంపై దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం కాబట్టి గతంలో అలా జరిగిన క్రయ విక్రయాలను బయటపెట్టేందుకు సిఐడి రంగంలోకి దిగింది అమరావతిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన వారికి సిఐడి నోటీసులు జారీ చేస్తోంది రైతుల్ని రాజధాని రాకముందే మభ్యపెట్టి అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కున్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది దీంతో ఇప్పుడు ఇదే వ్యవహారాన్ని నిరూపించేందుకు సిఐడి ప్రయత్నాలు చేస్తోంది అసైన్డ్ భూములు కొన్నవారంతా టీడీపీ నేతలేనని ఆరోపిస్తోన్న వైసీపీ సర్కార్ ఇప్పుడు సిఐడి సాయంతో ఆ వ్యవహారాన్ని బయటపెట్టబోతోంది గతంలో టీడీపీ ప్రభుత్వం అసాయిడ్ భూములు కలిగిన రైతులు తమ అవసరాల కోసం వాటిని విక్రయించుకునేందుకు జీవో నెంబర్ నలభై ఒకటి జారీ చేసింది ఈ జీవో జారీ చేసిన అప్పటి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు మున్సిపల్ మంత్రి నారాయణను ఇప్పటికే టార్గెట్ చేసి కేసులు నమోదు చేసిన సిఐడి ఇప్పుడు ఆ జీవో ఆధారంగా భూములు కొనుగోలు చేసిన వారిని కూడా టార్గెట్ చేస్తోంది అదే సమయంలో అసైన్డ్ భూముల్ని దళిత రైతులు అమ్ముకోవడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో కూడా తేల్చే పనిలో సిఆడి బిజీగా ఉంది దీంతో జివో నెంబర్ నలభై ఒకటి మరోసారి తెరపైకి వస్తోంది అయితే వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక జివో నెంబర్ నలభై ఒకటిని రద్దు చేస్తూ దాని స్థానంలో జివో నెంబర్ మూడు వందల పదహారు విడుదల చేసింది దీని ప్రకారం అసైండ్ రైతుల నుంచి భూములు కొనడం చట్ట విరుద్ధమని పేర్కొంది దీంతో తాజాగా జీవో ఆధారంగా గతంలో జరిగిన క్రయ విక్రయాలపై చర్యలకు సిఆడి సిద్ధమవుతోంది అమరావతిలో అస్సాయని రైతుల నుంచి భూములు తీసుకుని ఆ తర్వాత వాటిని ప్రభుత్వానికి విక్రయించి ప్లాట్లు తీసుకునే వారిని టార్గెట్ చేయాలని సిఐడి భావిస్తోంది అందుకే ఇలా అస్సాయన్ భూములు కొనుగోలు చేసి రాజధానికి ఇచ్చి ప్లాట్లు తీసుకున్న వారందరికీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది గత రెండు రోజుల్లోనే దాదాపు యాభై మందికి సీఐడి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది మిగిలిన వారికి కూడా వారం రోజుల్లో నోటీసులు ఇచ్చేందుకు సిఐడి రంగం సిద్ధం చేస్తోంది నోటీసులు జారీ చేసిన వారందరికీ పదిహేను రోజుల్లోగా సమాధానం చెప్పాలని సిఐడి కోరుతోంది అయితే గతంలో అమల్లో ఉన్న జీవో ఆధారంగానే తాము క్రయ విక్రయాలు జరిపినట్లు అసైన్డ్ భూముల అమ్మకం దారులు కొనుగోలుదారులు చెబుతున్నారు అమరావతిలో భూముల క్రయ విక్రయాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీతో పాటు ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నా ఇప్పటికీ అక్కడ భూముల వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడం విశేషం అస్సాయింట్తో పాటు ఇతర భూముల క్రయ విక్రయాలపైన ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు అయినా ప్రభుత్వం దర్యాప్తు పేరుతో తమను వేధిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు తాము ఫిర్యాదు చేయకుండా బాధితులు లేకుండా స్కామ్ పేరుతో దర్యాప్తు సంస్థలు తమకు తరచూ నోటీసులు ఇవ్వడం సిఐడి కార్యాలయాలకు పిలిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు